హైపర్ ఆది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రండమ్మా పైకి రండి. ఈ అమ్మాయి పవిత్ర అని మా జబర్దస్త్లో చేస్తుంటుంది. ఉదయం 10 గంటలకు వచ్చింది విజయవాడ. 10 గంటల నుంచి రెడీ అవుతుంది. ఈ మాత్రం దానికి రెడీ అవ్వడం ఎందుకురా నువ్వు? వెళ్ళు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, అలాగే మా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, అలాగే మన ఆలీ అన్న, మా అందరికీ ఇన్స్పిరేషన్ ఆలీ అన్న ఇండస్ట్రీ తరఫున, ఆయన సమక్షంలో మేమందరం ఉండటం నిజంగా మా అదృష్టం. ఎక్కడున్నా సరే, అది ఒక షోలో అయినా లేకపోతే బయట అయినా, ఎప్పుడు కలిసినా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం. అలాంటి ఆలీ అన్న సమక్షంలో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరికి ఒకరికి మూవీ షూట్ ఉండొచ్చు, ఇంకొకరు డబ్బింగ్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ మానుకొని కూడా ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క రీజన్, మా జబర్దస్త్ జడ్జి మీ మంత్రి రోజా గారు. అంతే, రోజా గారు ఒక పిలుపు, మేమందరం ఇక్కడికి వచ్చేసాం. అంతే, ఆవిడ కోసం అంటే పాపం మాకు జడ్జిగా ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ భరించి నవ్వి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళల్లో ఆవిడ కూడా ఒకరు కాబట్టి ఆవిడ ఏం చెప్పినా ఎప్పుడు ఏం చేయడానికైనా మేము రెడీగా ఉంటాం మా జబర్దస్త్ వాళ్ళం. ఇంక ఇక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని 4 ప్లేసుల్లో జరిగినట్టు ఆల్మోస్ట్ మా రాయలసీమ అంతా కలిసి, వాళ్ళందరూ కలిసి తిరుపతిలో, ఇలా కొంతమంది రాజమండ్రిలో, కొంతమంది గుంటూరు, ఇలా ఇక్కడ జరిగి కాంపిటీషన్స్లో గెలిచిన ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు కంగ్రాట్స్. మీకు ముఖ్యంగా మా అందరి చేతుల మీదుగా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న మంత్రులు, అలాగే ముఖ్యంగా ఆలీ గారి చేతుల మీదుగా మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ అందుకుంటారు లేదని కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇంకా ముందు ముందు చిన్న చిన్న కామెడీ కార్యక్రమాలు ఉంటాయి, అప్పటిదాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా గురువు గారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే మాకు అంటూ ఒక గురువు గారు ఉంటారు కదా.